నిన్న మొన్న కేసీరావు గులాపు పండుగ ఎస్వంటి ముహూర్తాన చేసిండో ఏం కథనో గాని అడుగడుగున అడ్డంకులే ఎదురైతున్నాయట. నోటి దూలతోని తీట పంచాదులు పెట్టుకొని ప్రతిపక్షాల కింద పల్సగా చేస్తారట పెద్దసారు పతార. ఏమో ఏం చెప్పినా మీరు మారరిగా. అడుగడుగున ఆధిపత్య పోరు తోటి ఆగానికి వచ్చేరో కారు జోరు దగ్గి కేసీరావు అయ్యో ఫికరు చేస్తూ ఉండేరో. అడుగడుగున ఆధిపత్య పోరు తోటి ఆగారికి వచ్చేరో కారు జోరు దగ్గి కేసీరావు అయ్యో ఫికరు చేస్తూ ఉండేనో. ఈ మేడే సల్లగుండా మేడే పండుగ ఏమంట పోసిందో టీఆర్ఎస్ నేతల కడుపుల మరుగుతున్న కషాయం మొత్తంగా కిచ్చింది పోర్రా. నకిరేకల్ నియోజకవర్గంలో నిన్న మొన్నటిదాకా టీఆర్ఎస్ ఎమ్మెల్యే లింగన్నకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఈరేశవన్నకు పరిపడతలేదు అని ఆ నోట ఈ నోట గుసగుసలు వినపడ్డాయి కదా. ఇక నిన్న మేడే పండుగ నాడు ఊడిన పుండు మీద ఉప్పు కారం చల్లినట్టు కార్యకర్తలతోటి కథ మొత్తం బయటపడదాటనుర్రా. అధికారంలో మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మేమే జెండా ఎగురేస్తాం, మీరెట్ట వస్తారు? ఊరు ముందు ఉరుకులాట మొగని ముందు గంతులాట అన్నట్టు లింగన వర్గము ఈరేశవన్న వర్గం మీద ఆనకాలంలా అలుగు దునికినట్టే దునికిర్రాట. ఇక ఈరేశవన్న కార్యకర్తలు ఏమన్నా తక్కువ తిన్నారా అంటే లేదు బాగానే పేనుకోనే వచ్చిర్రాట. వీళ్ళు కూడా ఊరు పుట్టినప్పుడే ఉగాది పుట్టింది అన్నట్టు గులాబీ పువ్వు పుట్టినప్పుడే మా ఈరేశవన్న కేసీరావు కారెక్కిండు, నడువంతరంగా వచ్చి ఏమో నాటకాలు ఆడుతుర్రు అని ఈరేశవన్న వర్గము లింగన వర్గం మీద నిప్పులు గక్కిర్రాట. ఇంకా మీదంగా మీరు గతంలో ఏ పార్టీ జెండా పట్టుకొని తిప్పులాడిర్రో దాన్ని పట్టుకొనే ఏలాడుర్రి, అంతేగాని నడువంతరపు నరం మీద కురుపులాగా అడ్డం వస్తే నట్టింట్లో విష్ణుమాయాలు చూపిస్తామని ఈరేశవన్న కార్యకర్తలు ఈరబోసుకుంటుర్రాట. ఇక ఇంతల్నే పోలీసులు వచ్చి అటు నువ్వు కేసి పంచాయతీ సల్లార్పినట్టే సల్లార్పి ఈరేశవన్న కార్యకర్తలనే అరెస్టు చేసిర్రాట. ఇది ఇంకా మూడో పంచాయతీకి తెరలేపిందట నుర్రా. చేస్తే గీస్తే ఇరు వర్గాలను అరెస్టు చేయాలి కానీ నాదుడు లేని రాజ్యము నానాధారులు అన్నట్టు ఈ పోలీసులేంది గిట్ల రూటు మార్చిర్రు అని చూసే జనాలు చెవులు కొరుక్కుంటుర్రాట. ఇక ఈ పంచాయతీ పాడైపోను ఈడబోయి ఆడబోయి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి ప్రగతి భవనకు పరిశాన్ని పెట్టే ఉద్దారకం చేసిర్రాట ఈ సక్కదనాల గులాబీ లీడర్లు. ఏమో పోరి, ఇప్పటికే కేసీరావు అప్పు పుట్టగతి అయితలేదని ఆగమాగం అవుతుంటే తిరిగి ఊకుండా లేక తీడ పంచాలు పెట్టుకొని పెద్దసారు మనసు కలికలు చేస్తున్నారట.